కొడాలి నాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఓకే మధుశ్వేత విజయవాడ ఉద్రిక్త పరిస్థితి నెలకొందే. ముఖ్యంగా ఈరోజు మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా విజయవాడ పార్టీ ఆఫీస్ నుంచి తప్పకల్ ఆఫీస్కి ర్యాలీగా బయలుదేరారు బీజేపీ నేతలు. ముఖ్యంగా విష్ణువర్ధన్ రెడ్డితో పాటు అదే వంగవీడి నరేంద్ర అలాగే బాల పాతూరు నాగపక్షం వంటి ముఖ్య నాయకులతో పాటు దాదాపు 100 మంది కార్యకర్తలు జగన్కి అదేవిధంగా మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ బయలుదేరారు. దీంతో వీరందరూ కూడా పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేశారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలను తిరగిస్తా ఉన్నాము. అరెస్టుల సంబంధించి కూడా నాయకులు అమ్మా చెప్పండి. ఏదైతే హిందుత్వాన్ని ఎంత కఠినంగా చేయాలనుకున్నాడో, హిందూ ఓట్ బ్యాంక్ మీద, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ మీద దొంగదారులు వచ్చిన సీఎం కి నానికి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. చెప్పండి ఏం చెప్తారు ఈ ఆందోళన ద్వారా ఏంటి? ఈ రోజు ఆ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై తగ్గుతుందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం వెహికల్లో విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అయితే నిన్న తిరుమలలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలతో పాటు రోజా చేసిన వ్యాఖ్యలు వెనక కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి అనుమానిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వ్యవహార శైలిపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పి వీరందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే చివరికి నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ వంటి నాయకులను కూడా వారి చరిత్ర తెలుసుకోకుండా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు జగన్ ప్రమేయం లేకుండా అయితే జరగమని చెప్పి మీరు అభిప్రాయపడతారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఆందోళన ఉధృతం చేయడంతో పాటు మంత్రి కొడాలి నానిని బత్రఫ్ చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. అప్పటి వరకు కూడా ఈ ఆందోళన ఆపేది లేదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించకుండా నానిని బత్రఫ్ చేయకుండా ఉంటే మాత్రం ఆయన పూర్తిగా ఆ జగన్ ఆదేశాలతోనే ఈరోజు నాని ఆ విధంగా వ్యాఖ్యలు చేశారని అనుమానించాల్సి వస్తుందని, అదేవిధంగా తమ బీజేపీని మద్దతు పార్టీగా విమర్శించడమే కూడా తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ మొదటి నుంచి కూడా వైసీపీ మాత్రమే ఈ కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తూ ఉందని, అలాగే ముస్లిం మైనార్టీ ఈ ఆందోళన పాల్గొన్న మైనార్టీ లేడీస్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పించేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని, పోలీసులు కూడా ఇప్పటివరకు నానిపై ఎటువంటి కేసులు పెట్టబోవడాన్ని, అదే తాము రాష్ట్ర వ్యాప్తంగా అనే చోట ఫిర్యాదులు చేసినప్పటికి కూడా డీజీపీ దీనిపై స్పందించబోవడానికి కూడా బీజేపీ నాయకులు తప్పుపడతా ఉన్నారు. ఎందుకంటే అమరావతిలో మహిళలు రోడ్డు ఎక్కితే కేసులు పెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు, అదేవిధంగా తాజాగా ఒక చర్చిపై దాడి చేస్తే కేసులు పెట్టిన పోలీసులు నానిపై ఎందుకు పెట్టలేదని చెప్పి కూడా వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాని కూడా తీసుకెళ్తా ఉన్నారు ఇక్కడ అరెస్ట్ చేసి. వైఎస్ఆర్సీపీ వైపు పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు స్వచ్ఛందంగా పనిచేస్తూ స్వాతంత్రంగా ప్రదర్శనకు వెళ్తుంటే ఈ రోజు అరెస్టులు చేయడం దుర్మార్గం చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి చెప్పండి. ఇప్పుడు మీరు కావాలని రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు నాని. రెచ్చగొట్టాల్సిన అవసరం అండి, మాటలు హిందూ ధర్మ హిందూ దేవుడి గురించి మాట్లాడుతుంటే ప్రభుత్వాన్ని పట్టించుకోరా, పోలీస్ వ్యవస్థకు తెలీదా? ఈ రోజు మేము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అరెస్ట్ చేయడం మాదిరి. ఇది ముఖ్యంగా బీజేపీ నాయకుల ఆందోళన. ఈ ప్రస్తుతం ఈరోజు దాదాపు గంట పైగా ఈరోజు ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కూడా స్పందించాలని, నానిని కట్టడి చేయడంతో పాటు ఆయన బత్రఫ్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక కుట్ర పూర్తిగా ప్రభుత్వమే తాను వ్యవహార శైలి తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఈ మత విద్వేషాలను రెచ్చగొడుతుందని చెప్పి బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి నానిని మంత్రి పదవిని తొలగించేంత వరకు ఈ పోరాటాన్ని ఎలా కొనసాగిస్తున్నారు బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మధుశ్వేత.